రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యవస్థలను అడ్డం పెట్టి చేయకూడదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దుగ్గిరాలలో జరుగుతున్నటువంటి తంతు దుగ్గిరాలలో మండల పరిషత్ ఎన్నిక జరగాల్సి ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకే ఒక అభ్యర్థి ఉన్నారు తనకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది దాదాపుగా పదిహేను ఇరవై రోజుల నుండి తిప్పుతున్నారు దానికోసం కోరం కుదరకపోతే ఆగిపోతా వచ్చింది ఎన్నికలు అంటే వీళ్ళు అటెండ్ కాకపోవడం వల్ల యాక్చువల్గా జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అక్కడ మండల పరిషత్కి క్లియర్ అయిపోయింది వాళ్ళిద్దరూ కలిసినే అక్కడ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ కలిసినే అక్కడ ఖచ్చితంగా మండల పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ కాబోతున్నారు ఈ దుగ్గిరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారినట్టు కనబడుతుంది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడికి వెళ్ళి మరీ ఓటేసి వచ్చారు ఆ ఇంపాక్టు ఎన్నికలలో కనబడింది అక్కడ ఆయన స్వయంగా అక్కడ పో ఓటింగ్ని వినియోగించుకోవడంతో దాంతో నిమ్మగడ్డ మీద కసితోనా లేకపోతే ఏదైనా సరే ఎలాగైనా క్యాప్చర్ చేయాలన్నటువంటి ధోరణ ప్రస్తుతం అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఛాన్స్ ముస్లిం మహిళకి ఆపేస్తే కోరం ఇప్పుడు మా ఎన్నికల కమిషనర్ ఆల్రెడీ తాజాగా ఆదేశాలు ఇచ్చారు కోరం లేకపోయినా దాదాపుగా ఒక ఇరవై చోట్ల డిప్యూటీ చైర్పర్సన్ డిప్యూటీ చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అలాగే ఒక ఏడు చోట్ల ఎనిమిది చోట్ల చైర్పర్సన్ ఎంపికలు మండల పరిషత్ అధ్యక్షుడు అధ్య లేదా అధ్యక్షురాలు ఉపాధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షురాలు పదవులకు సంబంధించి కోరం లేకపోయినా క్లియర్ చేసేయండి రెండుసార్లు పిలిచినప్పుడు కోరం లేకపోతే అది మన తప్పు కాదు అన్నటువంటి కోణంలో ఆర్డర్ చేసేసారు దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ వాళ్ళని ఎంపిక చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్య భ్రష్టత్వం కిందకు వస్తుంది అంటే రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవడం చేతకాక చేసినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి తప్పు అవుతుంది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షానికి